నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో గత కొన్నేళ్లుగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో సంస్థ. మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను భద్రంగా ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా మీ ఇంటికైతే చేరుస్తారు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. కైతాన్ మరియు మాలియా ప్రాంతాల్లో యూసఫ్ కార్గో కలదు. సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ క్రెడిట్స్కైతే స్వాగతం అన్న. షెరక్ ప్రాంతంలో టైం అయిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ ఉన్న ఒక దుకాణాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు మూసివేయడం జరిగింది. అలాగే యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. ఆల్ రౌదా ప్రాంతంలోని ఆల్ జీర్ మసీదు యొక్క లోపలి భాగంలో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో డికోర్ అయితే పడిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ యొక్క సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. షువైక్ లోని ప్రవాసుల మెడికల్ సెంటర్ రద్దీగా మారడం జరిగింది. రోజుకు 2000 మంది ప్రవాస కార్మికులకు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్య శాఖ తెలపడం జరిగింది. జిలీబాల్ షువైక్ ప్రాంతంలోని 189 హెవీ డ్యూటీ ట్రక్కులకు కువైట్ ట్రాఫిక్ విభాగం అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా 28 రేపటి నుంచి 7 వరకు 2800 విమానాలు నడుపుతూ ఉన్నట్లయితే కువైట్ పౌర విమానయ శాఖ ప్రకటించడం జరిగింది. కువైట్ లో ఈరోజు చమురు బ్యారెల్ ధర 22 సెంట్లు తగ్గి $104.19 చేరుకున్నట్లయితే కువైట్ పెట్రోలియం శాఖ వెల్లడించడం జరిగింది. 2022-2023 సంవత్సరాల కోసం 565 మిలియన్ల దినార్ల బడ్జెట్ ను ప్రతిపాదించినట్లయితే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది. రంజాన్ సందర్భంగా కువైట్ లోని అనేక ప్రార్థనా స్థలాలను కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ షేక్ అహ్మద్ ఆల్ నవాఫ్ గారైతే పరిశీలించడం జరిగింది. గత వారం రోజులుగా పర్వానియా గవర్నరేట్ లోని అందలూసు, కైతాన్, జిలీబ్, పర్వానియా, ఇస్బీలియా ప్రాంతాలలో పబ్లిక్ గ్రౌండ్స్ మరియు స్కూల్ పార్కింగ్ స్థలాల నుండి దాదాపు 330 వాహనాలను తొలగించినట్లయితే కువైట్ మున్సిపాలిటీ అధికారులు ప్రకటించడం జరిగింది. కువైట్ సిటీలోని ఎంబసీ పాస్పోర్టు అవుట్సోర్సింగ్ కేంద్రంలో ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయాధికారి సిబి జార్జ్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన నేరుగా ఫిర్యాదులను స్వీకరించినట్లయితే ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్ లో ఒక దినారు 247.40 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 18.02 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వేడిలో అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.